విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ పార్థిలో సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని సిపిఎం నాయకులు పి సంఘం గేదెల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇవ్వాలన్నారు. దళారుల రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు రెడ్డి వేణు, రెడ్డి ఈశ్వరరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా కొనుగోలు సెంటర్ ఓపెన్ చేశారు. మరి ఈరోజు మన పార్కుపుర మండలం కానీ సీతన మండలం కానీ మల్సిపేట మండలం కానీ ప్రతి పంచాయతీలు కూడా ఈరోజు ఎక్కడో ఒక గింజ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. మరి ఈరోజు మన పార్వతీపురం నియోజకవర్గ శాసనసభ్యులు మన అల్జింగ్ జాగరావు గారు ఏం చెప్తున్నారంటే రైతులు ప్రతి ఒక్క దాన్ని కొనేస్తున్నాం, మీకు వెంటనే 21 రోజులు మీ అకౌంట్ పడిపోతుంది అంటున్నారు. మరి ఈరోజు ఎక్కడ ఇంట్లో 102 కేజీలు ప్రకటిస్తే ప్రభుత్వం, మరి ఈరోజు 115 కేజీలు అడుగుతున్నారు. మరి అలాగైతే ఒక మూట దగ్గర దాదాపు 250 నుండి 300 లాస్ అవుతుంది. మరి అలాగే ఎకరాకి 10,000 రూపాయలు లాస్ అవుతుంది. మరి ఇలా సందర్భంలో మరి ఎక్కడ మీరు కిటిపాటు ధర లేదు, మరి ఇంతవరకు ఏదైతే మద్దతు ధర ప్రకటించారో దాన్ని కొనుగోలు చేయలేదు మీరు. మరి ఈరోజు రైతు రాజన్నావు, రైతు ఎన్నుముక్కన్నా ఈరోజు ఎక్కడ రైతు రాజు పూలు అడుకుంటే అద్దనుకున్నాడు. మరి ఈరోజు కూలికి వెళ్ళలేకపోతున్నాడు, ఇంట్లో ఉండి మగ్గిపోతున్నాడు. మరి ఈరోజు ఎందుకు ఇలాంటి పరిస్థితి? అలాగే మీ ప్రభుత్వం కాదా, మీ ప్రభుత్వం వైఫల్యం కాదా? ఇది ఈరోజు రైతు పురుగు మంది ఎందుకు తాగుతున్నాడు? మరి అలాగే ఈరోజు మనకి ఉడతలు ఎందుకు బిగించుకున్నాడు?